चित्तूर जिला गंगाधर नेल्लूर नियोजक वर्गम वेदरकुप्प मंडलंलो डिग्री कलाशाल मंजूरु कैबिनेट्लो आमोदं पोंदिन संदर्भंगा वेदरकुप्पंलो मुख्यमंत्री जगन मोहन रेड्डी चित्रपटानिकी पालाभिषेकं चेशारु। ई कार्यक्रमंलो डिप्यूटी सीएम नारायण स्वामी एंपी रेड्डप्प आर्डीओ रेणुका पाल्गोन्नारु। ఈ సందర్భంగా ఎంపీ రెడ్డప్ప మాట్లాడుతూ ఎంపీ నిధులతో మండలానికి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు। ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో వెదురుకుప్పం మండలంలో రెండు ప్రాజెక్టులు అలాగే పాలసముద్రం మండలంలో ఒక ప్రాజెక్టు మంజూరయ్యాయని వాటిని త్వరగా పూర్తి చేస్తామని తెలిపారు। డిగ్రీ కళాశాలకు భూములు దానం చేసిన వారికి దుస్సాలువాతో సత్కరించారు। వారికి ఇంటి స్థలం మరియు 1.5 ఎకరా భూమిని కేటాయించాలని ఆర్డీ రేణుకకు తెలియజేశారు। ఈ కార్యక్రమానికి మండల నాయకులు పార్టీ కార్యకర్తలు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు। మనం పట్టాలు ఇవ్వాల ఇళ్ల స్థలాలు కట్టించాలని ఒక దేవుడితో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా ఆలోచిస్తూ ఉన్నారు। ఎందుకంటే ఇక్కడ చాలా ఐటీ ఇంతకు ముందు మనకు బిల్డింగ్ స్టార్ట్ అయింది సగంలో నిలిచిపోయింది అది కూడా శాంక్షన్ అవుతున్నది। ఫైర్ టేస్ట్ మేనేజర్ సుబ్బయ్య గారు నేను ఒక రెండు రోజులకు ముందు జగనన్న దగ్గర నేను ఇవ్వటం నిన్నలే మొన్న జగన్మోహన్ రెడ్డి కేబినెట్ కు వచ్చినప్పుడు చెప్పి ఇవ్వటం ఆయన ధనంజయ రెడ్డి గారికి ఇచ్చి ఫైర్ టేస్ట్ కూడా శాంక్షన్ జరిగింది। ఎందుకంటే మనం ఒకటి సాధించుకోవాలి రెండోది అన్నిటికైనా ముఖ్యం నాకు దాహం రైతైనే వాడు బాగుపడాలంటే ముందు నీళ్ళు ఉండాలి అంటే తాగేదానికి నీళ్ళు ఉండాలి వ్యవసాయానికి నీళ్ళు ఉండాలి అందుకే మనం వావెల్ చైన్ కూడా ఖచ్చితంగా చేయాలని వారికి చెప్పడం అదేవిధంగా ఎన్టీఆర్ జలాశయం కత్తిరిపల్లె ఒక ప్రాజెక్టు అదేవిధంగా మనం గంగ పాలసముద్రంలో ప్రాజెక్టు చేయమంటే జగనన్న చాలాసేపు ఆలోచించి చదివి దీనికి ఎంత అవుతుంది డబ్బని కూడా అడగడం జరిగింది। ఒక 420 కోట్లు అయితే సరిపోతుంది సార్ మాకు ఏలాటా వేరే ఆలోచన వేరే సోర్సెస్ లేదు మాకు ఎటువంటి పరిస్థితుల్లో మాకు ఇది కానీ నిర్ణయించిపోతే నాకు డిప్యూటీ సీఎం ఇచ్చి కూడా నేను తృప్తిపడలేము సార్ మీరు చేయండి సార్ అంటే పైకి తల చూసి 4 రూపాయలు మాత్రమే నేను చెప్తున్నది మనం చేద్దండి ఎందుకంటే ఆయన నోట్లో చేస్తామంటే 100% 2-3 సంవత్సరాల లోపల కంప్లీట్ చేస్తామని ధైర్యం కూడా నాకు ఉంది ఎందుకంటే బిచ్చం పెట్టేది ఆయన మీరు ఆశీర్వదించారు నన్ను మీ దీవెన నాకు ఉంది కానీ నేను చెప్పిన మాట ప్రకారం నిలబడాలంటే ఆ యుగ పురుషుడి యొక్క కొడుకు రాజశేఖర్ రెడ్డి గారు మనల్ని మనకు అవసరం ఖచ్చితంగా మనం డిగ్రీ కాలేజీని ఓపెనింగ్ కూడా ఆయన పిలిపించాలనుకుంటున్నాము కానీ డిగ్రీలంటే అయినాక పోదాంలే అన్నారు ఇక్కడ ఉండే వాళ్ళకి 5-6 మంది సెలెక్ట్ అవ్వండి నేను నిన్నే అడిగినాను మిమ్మల్ని కూడా పిలుచుకుని మీ డిగ్రీ కాలేజీ వచ్చిందానికి ఆయనకి కృతజ్ఞతాపూర్వకాలు కూడా చెప్తాము ఖచ్చితంగా చేస్తాం కానీ మన విజయనాథ్ రెడ్డి గారు చెప్పినట్టు ప్రతి మండలానికి ఒక పని చేస్తూ ఉన్నారు। ఈరోజు మన కలికిరి కొండని మనకు దేవస్థానంలో బోర్డు హ్యాండ్ ఓవర్ చేసుకున్న జగనన్న దగ్గర పర్మిషన్ రావాలా రాత్రే ఆయన పర్మిషన్ ఇవ్వటం కూడా జరిగింది। అదేవిధంగా టార్గెట్ లేరని కూడా మన ఆలత్తూరికి గుడికి బోర్డుకి పర్మిషన్ తీసుకొని వచ్చిన అదేవిధంగా ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మార్కెటింగ్ కమిటీ సపరేట్గా చేస్తున్నాము ప్రతి మండలం మన మండలాలే దీంట్లో వేరియేషన్ వద్దు ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఉండే సమస్య ఎక్కువ ఉంది కాబట్టి మీరందరూ సహకరించాలా దీన్ని అభివృద్ధి చేయాలని ఒక ఆలోచన తప్ప నాకు వేరే ఆలోచన ప్రతి ఇల్లు మందే ప్రతి మండలం మందే ప్రతి ఊరు మందే లీడర్లందరూ కూడా ఒకరొకరు ప్రేమగా ఆశ్చర్యంతో దీన్ని డెవలప్ చేయండి ఇది ఇంకా ముందుకు పోతుంది ఖచ్చితంగా మనం ఇప్పుడు కరోనా వచ్చింది మీకు అందరికీ తెలుసు ఈ కోవిడ్ అనేది ఎంత భయంకరంగా తీసుకుని వచ్చారు ఇటువంటి విపత్తు పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఒక వ్యక్తి పైన 500 రూపాయలు ఖర్చు పెట్టి వ్యక్తులను ఏ విధంగా అంటే మనకు ఆంధ్రాలో ఎక్కువ మనకు ఈ రిజల్ట్ వల్ల ఎక్కువ వ్యాధులు కూడా రావడం జరిగింది ఆయన తొందరగా దాన్ని నయం చేసే కార్యక్రమాలు కూడా చేస్తుండరు ఎవరు బాధపడకుండా ఉండాలనే దృక్పథంతోనే జగన్మోహన్ రెడ్డి అన్ని కార్యక్రమాలు చేస్తుండరు ఇటువంటి విపత్తులు కూడా మనకు
చాలా మనందరం చేసుకున్న పుణ్యం ఏమంటే జగన్మోహన్ రెడ్డి రావటం వరుణ్ దేవుడు కూడా ఆయనతోని రావటం ఎప్పుడు కూడా వర్షాలు ఈ విధంగా పడాలి వర్షాలు కూడా పడి ప్రతి ఒక్కరూ సుఖ సంతోషంతో ఉంటున్నాం కాబట్టి దయచేసి నేను మళ్ళీ చెప్తున్నాను మన చిన్నం రెడ్డి గారికి మన విజయనంద రెడ్డి గారికి కూడా అన్ని మండలాలు సమానంగా అభివృద్ధి చేస్తారు కానీ ఇక్కడ ఎక్కువ ఎందుకంటే ఆ మండలాల పరిస్థితి వేరే ఒక వర్షం పడుతుంది ఇమీడియట్గా బాగుపడుతుంది ఈ మండలానికి ఎలాంటి నీళ్లు వస్తలేదు అందులో మాంబేడి అనేది ఎటువంటి పరిస్థితులు ఎంత వర్షం పడినా ఆడ కొంచెం ఉన్నా కానీ మళ్ళీ వాటర్ రాదు కాబట్టి దాన్ని కూడా తెలిపి వాటర్ తెచ్చాలా మీ యొక్క శక్తిని నాకు ఇచ్చారు నేను మీకు సేవకుడిగా పనిచేసే దాంట్లో మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తా మీరందరూ కూడా ఐకమత్యంగా ఉండండి ఖచ్చితంగా ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారికి ఉండరు ఎందుకంటే వాళ్ళు బాధపడకూడదు ఉన్నటువంటి వాళ్ళ భూములు మనం తీసుకున్నాం కాబట్టి ఇది లోక కళ్యాణాని కోసరం మా విద్యాదాతలు మీరే ఎందుకంటే చదువు వస్తేనే మనం ముందుకు పోగలుగుతాం ఆ విద్య లేకపోతే మనం ముందుకు పోలేము దానికి మీరు త్యాగం చేశారు వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వండి అదేవిధంగా వాళ్ళకి ఎకరా ఒకటిన్నర ఎకరా ఎకరా భూమిని మేడం మీరు కూడా దగ్గర ఉండి చూసి వాళ్ళు కూడా ఏర్పాటు చేయాల్సిందిగా మీ కలెక్టర్ కూడా మీకందరికి కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమాలు చేద్దాం ఎందుకంటే చాలా అవసరం అనుకో కాబట్టి అందరూ మా మీరు ఎవ్వరు కూడా నారాయణ స్వామి వాళ్ళ మనిషి నారాయణ స్వామి వీళ్ళ మనిషి అని చెప్పుకుంటే రాజా ఎక్కడున్నాడు ఆయన రాజా గారు కూడా ఆయన కూడా కోవిడ్ ఇచ్చి బాగా నయమై ఉంటున్నాడు అందరికి కూడా సుఖ సంతోషం ఉండాలని మనం మన మండలంలో ఒక దురదృష్టం ఏంటంటే సుబ్బయ్య వాళ్ళ మామ మళ్ళీ అమ్ములు అనే వాళ్ళు కూడా అమ్ములు అయిన చనిపోయినారు వాళ్ళ కోసం ఒక్క నిమిషం మనం ఇప్పుడు ఆర్డీ గారు భూమి ఇచ్చిన అర్హాది వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మనకు ఈ కాలేజీ మంజూరు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మనమందరూ కూడా ఆయనకు రుణపడి ఉండాలి అదేవిధంగా నారాయణ స్వామి గారు ఆ పట్టువేడిని విక్రమార్కుడు అన్నట్టు ఆయన అనుకున్న సాధించేంత వరకు నిద్రపోడు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి నిద్ర లేకుండా చేసి ఒక్కమొక్క ఆర్థికలో డిగ్రీ కాలేజ్ సాధించుకున్న ఘనత నారాయణ స్వామికి దక్కుతుంది ఇంకా ఆయన ఎక్కువ చెప్తుంటాడు ఎదురుకుమ్మని చాలా మంచిది చాలా మంచి వాళ్ళు అందరూ రెడ్లే కానీ అందరికీ భూములు లేవు ఎక్కువ ఉంటే 2 ఎకరాలు 2 3 ఎకరాలు 2 1.5 ఎకరాలు ఇట్లా ఉండదు కానీ 5 ఎకరాలు ఉంటే రెడ్లు కూడా లేరు కాబట్టి ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయకుండా పోతే నా బిడ్డలో బాగుండదని ఇక్కడ డిగ్రీ కాలేజ్ పెట్టేది కాకుండా ఈ పరిసరంలో మీకు కావాల్సిన హాస్పిటల్ అయితే ఇతరత్ర సౌకర్యాలన్నీ కూడా కల్పించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆనాడు రాజశేఖర రెడ్డి గారిని విప్పించి మీకు తెలుసు ఈరోజు శ్రీ సిటీ ఉందంటే ఈయన కూడా ఉండాలి నారాయణ స్వామి కూడా ఉండాలి ప్రతిడు మనిషి వచ్చి ఈ రాష్ట్రంలోనే వెనుకబడిన ప్రాంతం అలాంటి దాన్ని కూడా అన్ని అభివృద్ధి పనులు ఆయన కాలేజీలు పెట్టించి స్కూల్ పెట్టించి రోడ్లు వేయించి అన్ని నీటి సౌకర్యం కల్పించి బీదలు ముఖ్యంగా పెద్ద పెద్ద మామిడి తోటలు అన్నీ కూడా వాళ్ళకందరికీ బీదలు కింద పట్టాలు ఇప్పించి ఇప్పుడు ఇండస్ట్రీ పరంగా ఆంధ్ర రాష్ట్రంలో శ్రీ సిటీ ఉందంటే నారాయణ స్వామి గారు ఉంది కాబట్టి నెక్స్ట్ ఈయనకు గంగాధర నెల్లూరు తలకాయ అయితే ఇది గంగాధర నెల్లూరు ఈ ఎదురుకుప్పు వచ్చి గుండెకాయలాగా చూసుకుంటున్నారు మీ బిడ్డల తరం కూడా కష్టాలు కోర్చుకునేసి అటు చిత్తూరుకు పోతూ ఇటు తిరుపతికి పోతూ చదువుకోలేక చాలా మంది అవసరపడుతున్నారు కదా బీద వర్గానికి అందరూ కూడా నేను అక్కడికి ఇక్కడ తిరుక్కుండా మీరు ఇక్కడే